శ్రీరామండి వాల్మీకి రామాయణం 114వ సర్గ యుద్ధకాండ. పతి వినియో వియోగముతో గురైన మండోదరి పలు రీతులు విలపించుట శ్రీరాముని ఆదేశానుసారం విభీషణుడు రావణునకు దహన సంస్కారాలు ఆచరించుట. అట్లు విలపించుచున్న రాక్షస స్త్రీలలో రావణునకు ప్రీతిపాత్రురాలు పెద్దల భార్య అయిన మండోదరి దైన్యంతో భర్తను పరికించి చూచింది. పెమ్మట ఆ దీనురాలు తన పతి యొక్క దశగ్రీవుడు యుద్ధమున అద్భుతమైన సామర్థ్యము గల రాముని చేతిలో హతుడై రణభూమి యందు పడి ఉండట గమనించి అతని పట్టిన దుర్గతిని ఎంతో విలపించసాగింది. పూజ్యుడా, కుబేరుసుకు సోదర, వీరుల్లో సుప్రసిద్ధుడైన నీవు కోపంతో కందలన చేసినప్పుడు బ్రాహ్మణులు, ఋషులు, గంధర్వులు, కడుకు దేవేంద్రుడు సైతం నీ ముందు నిలబడేటకు వణిగిపోతారు కదా. ఆకాశం సంచరించినటువంటి చారుడులు కూడా నీకు బితిల్లి అన్ని దిక్కులను పారిపోతారు. రాక్షసి శ్రేష్ఠుడైన మనుషులు మాత్రమే రాముని చేతిలో రణరంగన పరాజితం అయినందుకు నీకు సిగ్గు కలగలేదా? నాదా, నీ పరాక్రమం వచ్చే ముల్లోకమును ఆక్రమించి సుసంపన్నుడయ్యావు. యుద్ధమున నిన్ను ఎవరినూ ఎదిరింపజాలరు. అంతటి వాడిని నిన్ను ఒక మానవ మాత్రుడు అందున ఒక వనవాసి ఎట్లు చంపగలిగను? నీవు సంచరించడే లంకానగరం నందు మానవులు ఎవరు ప్రవేశింపజాలరు. పైగా నీవు కామరూపుడు, అట్టి నీవు సమర్మున రాముని చేత అతుడయ్యి ఇట్లు జరుగుట అసంభవం. ఇది నమ్మదగినది కాదు. వివిధములకు సకల యుద్ధోపకరణములలో సన్నద్ధుడైనను నిన్ను కథరంగమున శ్రీరాముడు చంపినాడు విషయమును నేను నమ్మలేక ఉన్నాను. నాదా, అసంఖ్యాక రాక్షస బలములతో కూడి ఉన్న నీ తమ్ముడు కరుడు ధనస్థానం నందు ఈ రాముని చేతనే హతుడయ్యాడు. కనుక ఇతడు మానవ మాతుడు కాడు. దేవతలకు ప్రవేశింపరాహ్యం కానీ లంకానవరందు ఇతని సేవకుడైన హనుమంతుడు ప్రవేశించి ముప్పు తిప్పులు పెట్టి మనలను వెదవాలు చేశాను. శ్రీరాముని అనుచరులైన మహాపరాక్రమశాలకు వానరోత్తముల మహాసముద్రంపై సేతు నిర్మించి ఆ సంఘటన బట్టే ఇప్పుడు శ్రీరాముడు మానవ మాతుడు కాడేమో అని నీకు సందేహం అవుతుంది. లేదా కాలపురుషుడే నేను వదించడానికి ఊహలు అందని మాయను శ్రీరాముని రూపంలో స్వయంగా ఇతడికి వచ్చి ఉండవచ్చును. మహాబలశాలి ఇట్లు కాక ఇంద్రుడే ఈ రూపం వచ్చి యుద్ధమున నిన్ను వధించునో ఏమో. ఇది నా భ్రాంతి కానీ నీ పేరు విన్నంత గడగడలాడే ఆ సచీపతి సమరంగమున నీ ఇష్టం నీ పక్షమున నిలబడగల శక్తి ఎక్కడిది? వాస్తవంగా నాకు ఇట్లు ఆ తోచుతున్నది. శ్రీరాముడు మహాయోగి, సనాతనమైన పరమాత్మ, ఆధిపత్యాంత రహితుడు, మహత్తులకు వించిన మహత్తైన వాడు. ఆజ్ఞానమనడి చీకట్లను అజ్ఞానమనడి చీకట్లను రూపుమాపువాడు, సమస్త ప్రాణులను పోషించువాడు, శంఖచక్ర గదాధర రక్షస్థలమునందు శ్రీవత్సవను చిహ్నము గలవాడు. ఈయన హృదయమున లక్ష్మీ నిలయం, ఇతరులకు ఎవరికి జయింపశక్యం కాని క్షీణం లేనివాడు. పరిణామర ఇతడు మొక్కవోని పరాక్రమం గలవాడు. ఇంతశీల ఇతడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే. లోకహితార్థమే ఇట్లు మానవ రూపం అవతరించినాడు. ఈయనకు అతునుచరులుగా ఉన్న ఈ వానరులెల్లరూ ఈ దేవతల అంశలే. సర్వలోకేశ్వరుడు ఈ దివ్య తేజస్వి సమస్త రాక్షస పరివారంతో కూడి ఉన్న నిన్ను హతమార్చినాడు. నాదా, పూర్వం నీవు ఇంద్రియములను గ్రహించి మహాశక్తివంతులైన ముల్లోకములను జయించితే ఇప్పుడు ఇంద్రియములు ఆ వైర్యం స్మరించుచున్న వాయినట్లు నిన్ను నిర్మించినవి. శ్రీరాముతో విరోధము పెట్టుకుని వలదు. ఇది వారిలో నేను ఎంతో ప్రాధాన్యపడిన దాన్ని నీవు పెడచెవిపెట్టి దాని ఫలితమే ఈ మరణము. రాక్షసేశ్వర, నీవు కామాతురుడై సీతాదేవిపై అభిలాషపడితే నీ ఐశ్వర్యం, శరీరం, నీ పరివారంలో నాశముడ కొరకే నీకు ఆ దుర్బుద్ధి పుట్టినది కాబోలు. దుర్మతి సీతాదేవి పాతివ్రత్యమును అరుంధతి కంటే, రోహిణి కంటే ఉత్తమురాలు. ఆమె జగజ్జనని, అట్టి మన్యురాలని అపహరించుకొని వచ్చి నీవు తప్పు చేసి ఇది అంతులు ఎంతో అనుచితం. నాదా, సీతాదేవి క్షమాపణం గురము భూదేవిని మించినట్టిది. లక్ష్మీదేవి వలె ఈమె సర్వసంపదలకు పెన్నిది. సర్వాంగ సుందరి, పతిసేవాపరాయణ, నిర్జనారణ్యంలో దీనురాలి ఒంటరిగా ఉన్న ఆ ఉత్తమరాలు నీవు మారీచుం ద్వారా మోసగించి తీసుకుని వచ్చితివి. ఆ మైథిలిని పొందడం వల్ల నీ కోరిక తీరలేదు సరికదా. ఆ సాధ్వి తప ప్రభావం నీవిట్లు బుగ్గిపాలయ్యావు. నీ సంపద అయినా నన్ను
కాదని ఇట్లు చేయటం నా దౌర్భాగ్యమే. నాదా ఇంద్రుడు అగ్ని మొదలకు దేవతలందరూ గడగడలాడించిన గొప్ప తపస్సాలు నీవు. అట్లు సీతాదేవి అవమానింపరిచిన నీ తప ప్రభావంచే నాడు దగ్ధము కాకుంటివి. తగిన సమయం వచ్చినప్పుడే కర్త తాను వచ్చిన దుర్గ దుష్కర్మలను ఘోర ఫలములు తప్పక పొందగలడు. ఇందులో ఎట్టి సందేహమూ లేదు. సత్కార్యములను చేసిన వాడు శుభఫలములు పొందుతున్నాడు, దుష్కార్యములను పాల్పడిన వాడికి దుష్ఫలితములే ప్రాప్తించును. అందుకలనే సత్పురుషుడు విభీషణుడు ముసుకము సుఖము నొప్పెను పాపాత్మడి నీకు దుస్థితి పట్టింది. నీవు కోరుకున్నచో సీతాదేవి మించిన సుందరీమణులు ఎందరో నీ అంటే గలరు, నీ ఉంటేనే గలరు. కానీ నీవు కామతురుడై ఉన్నందున ఆమెపై మోహము చే ఈ విషయమును గ్రహించి తెచ్చి వంశోన్నత బట్టి కానీ అంధచందములు కానీ చదువులు సంధ్యలు విషయములు కానీ సీతాదేవి నాకంటే భిన్నమైనది కాదు, కనీసం నాతో సమానురాలు కాదు. కానీ ఆమెపై గల మోహం చే ఈ వాస్తవాలు తెలుసుకొని ఉంటుంది. సమస్త ప్రాణులు ఏ విధముకు కారణంగా మృత్యు ప్రాప్తించదు. అయితే సీతాదేవి అపహరించుకొని వచ్చిన వల్ల నీకు ఈ మృత్యు దాపరించింది. మైథిలి రూపంలో నీ చావును దూరం నుండే నీవే స్వయంగా తెచ్చుకుంటివి. ఇక మీదట సీతాదేవి శ్రీరాముడితో కూడా హాయిగా వివరింపగలదు. దురదృష్టవంతురాలైన నందున నేను అంతులేని శోక సముద్రంలో పడిపోయాను. మహావీర కైలాసం నందు మందగిరి మీదకి మేరు పర్వతం కుబేరునిపైన చైత్రరథం నందును సమస్త దివ్య వనములందును నీతో గాడు సంతోషంగా వివరించి నేను చిత్ర విచిత్రముల వస్త్రాభరణం ధరించి మనస్థాయికి తగిన పుష్పక విమానంలో వైభోగపీతంగా విధులకు ఆయుధే దేశం దర్శించుచూ నీతో వివరించి అట్టి నేను నీవు మరణించడం వల్ల నా కామభోగములు అన్నింటినీ కోల్పోయితుంది. ఆ భోగభాగ్యములు దూరమే ఒక మహా సామాన్య స్త్రీ అయితే చీచీ రాజభోగములు సంపదలు అన్నీ చంచలం కదా మహారాజా. నీ ముఖం మిక్కిలి సుకుమారమైంది, నీ కనుబొమ్మలు చర్మం సుందరమైనది, నాసిక సమున్నతమైన మనోజ్ఞంగా ఉండేది. తను దుమ్ములు చంద్రుని కాంతిని పద్మశోభలను సూర్యుని తేజస్సును విరాజిల్లుచుండును. నీ ముఖం కిరీట కాంతులు దగదగలతో తేజరిల్లుచుండును. ఎర్రని నీ ఆదరములు మనోహరంగా నీ కర్ణకాండంలో మిలమిల మనోజ్ఞలు పానసాల ఎందు నీ చూపులు మత్తిల్లు చుంచలంగా ఉండేది. నీ ముఖం వివిధములకు పూలమాలతో అలంకృతమై సుందరంగా ఉండేటిది. చిరునవ్వులతో నీవు పలికటి వచనములు మధురంగా ఉండేది. ప్రభు అట్లు మనోజ్ఞమైన నీ ముఖం నేడు కాంతిహీనమై ఉంది. నీ ముఖం శ్రీరాముని బాణములతో చిన్నభిన్న రక్తదారులతో తడిసి ఉన్నది. అది అట్ల గాయపడ్డటచే క్రొవ్వు మాంసం వెలికి వచ్చింది. అది దూడతో వ్యాప్తమై భీకరంగా ఉంది. నాదా నాకు వైధవ్యం తెచ్చిపెట్టిన నీ మృత్యువు ఇట్లు కలుగున కలుగును మందభాగ్యురాలైన నేను ఎన్నడూ ఊహించలేదు. నేను దానవరాజైన మయుని యొక్క తనయిని, రాక్షసి ప్రభు అయిన రావణుకు భార్య, నా కుమారుడు మేఘనాథుడు ఇంద్రుడు జయించినాడు అని నేను మిగిలి గర్వపడిచాను. బలపౌరుషం ఎందు పతిత్తులై రాక్షసి యోధులు మహాసూర్యులు శత్రువులు పరిమార్చేవారు సమర్థులు ఎవరికీ భయపడరు. నేను గట్టిగా విశ్వసించాడు తాను రాక్షసి శ్రేష్ట. ఇట్టి ప్రభావశాలని మీ అందరికీ ఒక మానవ మాతృని వల్ల అనూహ్యమైన ఇట్టి పరిస్థితి ఇట్లో సంభవించింది. ప్రభు ఈ శరీరం స్వచ్ఛమైన ఇంద్రియనీల వణములవలే శ్యామల వర్ణం, మహాపర్వతలు ఉన్నతమైన భజకీర్తులతోడు వైడూర్యంతో పొదిగిన దండ కడియ ములముతో ముత్యాలహారంతో వివిధములకు పూలమాలతో విరాజిల్లుచుండేటిది. విహారమందు నీ తనువు మిగిలి దర్శనీయంగా ఉండేటిది. సమరాంగమున దనగదగ చెమ్ముకుంచుండడి, విద్యుత్ హాలతో మేఘముల ఆభరణ శోభలతో రాజిల్చుండడి. ఆ శరీరం నేడు వాడిగిన పెక్కు బాణములతో ఆ వ్యాప్తమే సృష్టించే వీలు కానుంది. కౌగులించుకున్నట్టుకే అసాధ్యంగా ఉన్నది. రాజా ఏదు పందిముళ్ళు వంటి మాణములతో నీ శరీరం అంతటో అందునో ఆయు పట్టు ఎందు వ్యాప్తిపై ఉంది. రక్తనాడములన్నీ చిన్నాభిన్నములై నీలవర్ణం లేని నీ దేహం రక్తసిక్తమై ఉండటం వలన పింగళవర్ణం విలసిల్చిన నీ తనువు వజ్రాయుధ ప్రహారమునకు గురై మొక్కలే పర్వతం వెళ్ళి సమరభూమి ఎందు పడిపోయింది. ప్రాణేశ్వర, ఇది స్వప్నమా లేక నిజమా? మహావీరుడుగా నీవు రాముని చేత
ఎట్లు ముడిసితివి? నీ మృత్యు దేవతకు మృత్యువా అట్టి నీవు మృత్యువాత ఎట్టు పడితివి? నాదా, నీ ముల్లోకం సంపద అనుభవించుచున్నవాడు త్రిలోకవాసులకు భయ సంపము కలిగించువాడు, లోపాలను జయించినవాడు, నీ భజభ్ర బల ప్రభావను శంకరంతో కైలాస పర్వతం కూడా ఎత్తినవాడు, గర్వితలు బంధించి నీ పరాక్రమమును చాటినవాడు, వరముల లోకములు క్రోభం పెట్టినవాడు, సింహగర్జన గావించి సకల ప్రాణులకు భీతులు చేసిన వాడు, శత్రు ఎదుటి గర్వత్వం పలికిన వాడు, భీకరవత్వం పొందర్చి నీ సైన్య సమూహం రక్షించుతుందుకు వాడు, వేల కొలది దానవ ప్రముఖులు రక్ష యక్షులు హింసించేవాడు, నివాతక వచములు అను రాక్షసులతో మైత్రి నేర్పిన పడుపు పెక్కు యజ్ఞములు ధ్వంసమందించిన వాడు, నిన్ను ఆశ్రయించిన వారిని ఎల్లప్పుడూ ఆదుకొని ఉన్నాడు, ధర్మ వ్యవస్థను చిన్నాభిన్నం వచ్చిన వాడు, యుద్ధమునందు మాయను ప్రయోగించిన వాడు, ఆయా దిక్కుల నుండి దివ్య బాములు అసుర కన్యలు మానవతలు బలాత్కారం చే తీసుకుని వచ్చేవాడు, శత్రువుని తరలి శోకమున వంచిన వాడు, ఈ స్వజనులైన రాక్షసుల నాయకుడు, లంకాదీపును సంరక్షకుడవు నీ మీ శిరస్సులు అగ్నికి ఆహుతిగా నిచ్చుట వంటి భీకర కర్మలు గావించేవాడు, నీ సతులను మా వంటి వారికి సుఖభోగమును కూర్చిన వాడు, రధికులకు మేటి ఇట్టి ప్రజ ప్రభాశాలి నా భర్త అయిన నిన్ను శ్రీరాముడు రణరంగను హతమార్చి అనాథని నేను చూచుట స్థిరంగా జీవించి ఉంటుంది కదా, దీనిని బట్టి నిజంగా నేను పాషాణ హృదయం నేను రాక్షసేశ్వర ఉత్తమోత్తమైన తల్పములపై హాయిగా సైనించుచుండడు, నీవు ఇప్పుడు ఇట్లు కటిక నేలపై దుమ్ము కొట్టుకుని ఎలా పడిపోయావు? నా తనయైన ఇంద్రజిత్తు యుద్ధము లక్ష్మణ్ నుంచి హతుడైనప్పుడు నేను గుండె పగిలి ఇట్లు నేను నేలపాలగొట్టి తీవ్రంగా వెదకుగురై జీవించవలసిన బంధుజనులతో దూరమైన నేను అంతగా శోకించటం లేదు. నాదా, కామాది సమస్త భోగములను ప్రసాదాది నిన్ను కోల్పోయి కలకాలం తీరని శోకంతో మునిగిపోయారు. మహారాజా, నేడు దుర్లభమైన నీ వీరస్వర్గం పొందావు, ఇక నీవు లేకుండా నేను బ్రతకజాలను, కాబట్టి దుఃఖార్తులైన నన్ను కూడా నీ కడకు చేర్చుకును. స్వామి, నిస్సహాయురాలైన నన్ను ఇతడినే వదిలి నీవు ఒక్కడివే ఎలా వెళ్ళగోరుచున్నావు? అభాగ్యురాలైన దైన్యంతో ఎంతగా విలపించినను నాతో మాట్లాడవేంటి? ప్రభు, మేలి ముసుగు లేకుండా నగరద్వారం నుండి బయటకు కాళ్ళడకతో వచ్చిన నాపై నీకు కోపం రాలేదు కదా? నాదా, పత్నందరిపై నీకు గల ప్రేమ అపారం. మేలి ముసుగులు లేకుండా సిగ్గుతో తలలు పంచుకొని బయటకు వచ్చిన ఈ భార్యలు అందరూ ఒక పని చూడము. ఇస్తులో ఇచ్చటికి వచ్చినందుకు నా వారిపై ఎలా కోపం పడకుండావు? నాదా, ఇంతవరకు నీతో క్రీడించుచు వచ్చిన నేను ఇప్పుడు ఇట్లు విలపించుచుటది నన్ను ఎలా ఆదరింపవు, ఊరడింపవు? ఏమి రాజా, నీవు ఎక్కువ మంది కుల ప్రత్రియల భర్తలు చంపి వారిని వివిధ విధవలు చేశావు. వారందరూ పతివ్రతలు ధర్మపరాయణులైన నీ రతిలో పెద్దలను సేవించుచుంటే వారు నీచ అవమానితులైన ఆ సతీయముడలు అయితే దుఃఖం నీ పాలిట శాపమే నిన్ను ఇట్లు శత్రు చేతిలో నిహతుడిగా చేసింది. రాక్షస నిష్కారణంగా పతివ్రత యొక్క అస్త్ర బిందువులు భూమిపై పడరాదు, అట్లు పడినచో పెక్కు అనర్థాలు సంభవిస్తాయి అన్నది పెద్దల మాట. ఆ జనశ్రుతి ఈ విషయం ఇప్పుడు నిజమైంది. రాజా, నీ పరాక్రమం ఉంచి సమస్త లోకం ఆక్రమించి వీరుడని విరవీగుచుంటివి. ఇది అయితే దొంగవలి ఒక పర సతిని అపహరించుకొని వచ్చితే వీటిలో క్షుద్రమైన పనిని ఎలా చేస్తే? సూర్యుడైన వాడు ఇట్లు నీచకృత్యములు పాల్పడాడు. బంగారు లేడి సమయంలో శ్రీరాముని మోసగించి ఆయన శత్రు ఆ శాస్త్రం నుంచి దూరంగా తీసుకెళ్లి పిమ్మట ఒంటరిగా ఉన్న రామపతిని అపహరించి ఇది పిరికి వాళ్ళ లక్షణం. యుద్ధంలో నీవు ఎప్పుడూ పిరికితనం చూపించట్లేదు ఎరగను, కానీ దౌర్భాగ్యవశం సీతాపహరణ అను పిరికి చేష్టకు ఒడిగట్టిదివి. ఇది నీ వినాశం సూచకం. ఈ ఆ పాప ఫలమే నీకు నేడు వినాశం దాపరించింది. రాజా, నా మరిది అయిన విభీషణ భూత భవిష్యత్తు బాగా ఎరిగిన వాడు ప్రస్తుతం కర్తవ్యం నిశ్చయించడంలో క్షత్రియవచనుడు నీవు సీతాదేవి అపహరించుకుని వచ్చినట్టు చూచి ఆ మహాత్ముడు కొంత చింతించి పెద్దగా నిట్టూర్చి ఇక రాక్షస వినాశం తప్పదని పలికి ఉండదు. కామక్రోధులు వసుడే నీవు స్త్రీ వ్యామోహంతో కొనటం వలనే అతడు చెప్పినట్లుగా ఈ రీతిగా రాక్షస ప్రముఖుల వినాశం జరిగింది. మూలమనకే ముప్పు తెచ్చిన వాడు తీవ్రమైన అనర్థం నీలము మూలముగా వచ్చినది. రాక్షస స్త్రీలలో ఇట్లు దిక్కులేని వారు కూడా నీవే కారణం. నీ బలపరాక్రమ సంపన్నుడు యుద్ధమునకు ఎందు పోరాడి వీరమరణం పొందిన అందువల్ల నీకు నేను శోకింపవలసిన వనలేదు. కానీ స్త్రీ సహజంగానే దౌర్భాగ్యం వలన నా మనసు ఇట్లు దైన్యంతో లోనైంది. మీ నీ పాపపుణ్యములు వెంటబెట్టుకొని నీవు విరోచితముగా
కథకి చేరి నీవు నాకు శాశ్వతంగా దూరం అవ్వటం వల్ల నేను దీంతో దుఃఖంతో పడిపోయాను. కావున నేను అనుక్షణమే శోకించు నా స్వామి, నీ బంధువులు మిత్రులు నీ మేలు గోర్చు నీతో పెక్కు హితవసనం పలికింది. కానీ వాడి నన్ను వాడినిటిని పడచేవురు పెట్టి కడక నీ సోదరులు నుడివిన మంచి మాటలు కూడా నీవు ఏమాత్రం పట్టించుకున్న పోయితివి. విభీషణుడు యుక్తయుక్తంగా శాస్త్ర ప్రమాణంలో ప్రయోజనకరములు చేయోదాయకమైన పెక్కు వచనం సవినయంగా దీతో పలికాను. కానీ అతన్ని కీడు తెలపెట్టడు జ్ఞాతిగా భావించి ఇతని మాటలు అలా ఆలకింపమైతే మారీచుడు కుంభకరుణి మా తండ్రి యొక్క మయుడు నీతో పలు విధములుగా హితవసనలు చెప్పారు. కానీ నీవు బలగర్వంతో వాటిని తృణీకరించితివి. దాని ఫలితమై దుస్థితి నాదా, నీవు నీలమేఘంలో శ్యామవర్ణం గలవాడు, పీతాంబరంలో ఆనందమైన భుజకర్తలు ధరించి ఉన్నవాడు, రక్తసిక్త గాత్రుడైన కాళ్ళను చేతులు నేలపై చాచి నిర్దించిన వాని వల్ల ఇట్లు పరింటివి. శోకను కుమిలిపోవచ్చు ఇంతగా విలపించి నాతో మాట్లాడవేళ మహావీరుడు సర్వసమ్మతుడు యుద్ధంలో వెనుచూపని వాడు అగు రాజక రాక్షస శ్రేష్ఠుడు నీవు నీవు దౌహిత్రుడు. అట్టి నీవు కనీసం ఒక్కసారైనా నా వైపు చూడలేదు. రాక్షసరాజు లెమ్ము లెమ్ము, నీవు శ్రీరాముని చేతిలో ఒక్క క్షణకాలం క్రిందటే పరాభవం పొందావు. శత్రువుచే పరాభవం పాలని నీవు ఎట్లు నిద్రిస్తున్నావు? ఇంతవరకు నీకు భయపడి వెనుకాడిన సూర్యకిరణ లేడి కా లంకలో ప్రసరించుచున్నాయి. రాజా, సూర్యకాంతుల్లో విరాజిల్చున్నా నీ పరిగతో పెక్కు మంది శత్రువులు హతమార్చిండి. ఇంద్రునికే వజ్రాయుధములే ఇది నిరంతరం నీ పూజలను అందుకుని ఉండేది. బంగారంలో మలంకృతం నీ పరిగ రణమన శత్రువులు పరిమార్చడో తిరుగులేని అట్టి నీ పరిగ శ్రీరాముడి బాణం దెబ్బకు వేలకొలది మొక్కలు చెల్లాచెదరకు పడిపోయింది. ఈ సమరభూమి నీ ప్రియురాలు వలె గాఢమని కౌలించుకొని ఇట్లు పండుకొని ఇంటివి. నేను నీకు నీ ప్రియురాలని కానా కనీసం నాతో మాట్లాడలేదా? ఇష్టపడట్లేదా? నీవు అసువులు కోల్పోయిన శోకంతో కుమిలిపోవచ్చు నా ఈ హృదయం మీ వెయ్యి ముక్కలు బ్రద్దలగొట్టలేదు. చీ నా హృదయం ఒక పాషాణం. ఇట్లు విలపించిన మండోదరి నేత్రం అశ్రువులతో నిండిపోయి భర్తపై గల ప్రేమతో ఆమె హృదయం ద్రవించిపోగా శోకపీడితురాలైన ముర్చలేని రక్తసిక్తమైన రావణి వక్షస్థలంపై పడింది. అప్పుడు ఆమె సంధ్యాకాలం ఎర్రని కాంతులతో ఉప్పుచున్న నల్లని మేఘం వలె ఎరుపు తీగల వలె బాసిల్లి నువ్వు దుఃఖితరాలే పడి ఉన్నట్టు మండోదరిని శోకాహుతులై ఉన్న ఆమె పత్ని లేవదీసి కూర్చుండబెట్టి ఇట్లు ఓదార్చి దేవా దేవి బాల్య కౌమార యౌవన వార్ధకవ్య దశలు గల లోకుల యొక్క జీవం అస్థిరమే. రాజులు సంపద చంచలంలో నీ ఎరుగను ఏమి? ఇట్లు వారు వృద్ధ స్త్రీలు ఆమెను ఓదార్చుడు ఉన్నప్పటికీ తన వక్షస్థల కన్నీట్లు తడిసి పోవుచుండగా ఆమె బోరు బోరుగా బిగ్గరగా ఏడవసాగాడు. ఇది ఇట్లుండగా శ్రీరాముడు విభీషణుడితో ఈ స్త్రీలను ఇక్కడ నుండి పంపేయండి, నీ సోదరుడు రావణుడు దహన సంస్కారం చేయాలి అని పలికి శ్రీరాముడు ఇట్లు సూచించిన ప్రమాణ ధర్మాకుడు నీవు నీ వినయాత్ముడైన విభీషణుడు ధర్మాత సహితం శ్రీరాముడి వచనం కూర్చి మనసును బాగా తిరస్కరించుకొని రఘువీరి మాటలు పాటించి విషయం ప్రత్యుత్తరం ఆ ప్రభుత్వం ఇట్లా అన్నాడు. రఘువీర, ఈ రావణుడు ధర్మ మార్గం విడనాడినాడు. కఠినాత్ముడు క్రూరాత్ముడు అసత్యవాది పరస్త్రీలే గౌరవింపబడలేనివాడు కనుక అంత్య సంస్కారం నడుపుటకు నాకు ఇష్టం లేదు. ఇతడు నాకు సోదర రూపంలో ఉన్న శత్రువు అందరికీ నీకేడు తలపెట్టాడు. నాకంటే పెద్దవాడైన ఇతడు నాకు పూజుడైన అకృతులు పాల్పడినవాడు. ఇతడు నాకే నాచే పూజలను కొనదగదు. ఇతనికి అర్థ సంస్కారం నెరప విషయం విముఖత చూపినందుకు లోకంలో ఒకవేళ నన్ను నిందించుగాక. కానీ ఇతని దోషములు నిన్ను విన్న పెమ్మట వారందరూ విభీషణి నిర్ణయం యుక్తమే అని పలుకుతురు. ధర్మాత్ములలో శ్రేష్ఠుడు శ్రీరాముడు విభీషణుడు యుద్ధార్థ వచనంలో మీరు తృప్తి చెందాను. పిదప మాట నేర్పిన ప్రభు తన వచన అత్రార్థములు గ్రహింపగల విభీషణతో ఇట్లా రాక్షసరాజు నీ సహాయం వల్ల నేను విజయం సాధించా. అందువల్ల నీకు హితం కూర్చడికి నా కర్తవ్యం. కనుక సముచితమైన మాటలతో నీవు పలుకుతావు. వాడిని శ్రద్ధగా విను. ఈ నిశాచ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించిన వాడు ఆయన సాసత్యవాది ఆయనను అయ్యే ఉండవచ్చు. కానీ ఇతడు యుద్ధం వల్ల మనం ఎందు యశస్వి బలపరాక్రమం గలవాడు అన్ని ప్రసిద్ధి పొందినవాడు. ఇంద్రదా దేవతల చేతిలో కూడా ఇతడు పరాజిత కాలేదికి తెలియచున్నాడు. మహాత్ముడు బలసంబరణ ఈ రాముడు లోక కంటకుడైనడు యథార్థం. కానీ మరణాంతాని వైరాణి పిమ్మట అతని ఆ శత్రువులు విడవలను అను అనురక్తికి బట్టి ఇతనిపై మనం ఎట్టి వైరం ఉండరాదు. పైగా మన కార్యం నెరవేరింది. ఇక ఇప్పుడు ఇతను అంత్య సంస్కారం కానివ్వవలసింది. ఇప్పుడు
నీకోవలే నా గౌరవర్హుడే ధర్మజ్ఞ, నీ వల్ల ఈ దశగ్రీవుడు విద్యుక్తంగా అంత్య సంస్కారాలు పొందుటకు అర్హుడే. దీనివల్ల నీ కీర్తి ఇనుబడించను. రఘువరుని మాట విన్నందు విభీషణ్ త్వర త్వరగా రావణ తగు రీతిలో దహనాథ సంస్కారాలు చేపి ఏర్పాట్లు గావించను. మంచి గంధం చెక్కలతో పద్మంతో వట్టి వేళ్ళు మొదలగు సుగంధ ద్రవ్యాలతో చిత్తికి సిద్ధపరిచి దానిపై వేదోక్త పూర్వక ఒక మృగచ కప్పి అనంతరం ఆ రాక్షసరాజు వేదమంత్రులతో అంత్యక్రియలు చేశారు. పిమ్మట ఆ రావణునికి పితృ మీద సంస్కారాలు చితిపై ఉంచుట మొదలు క్రియలు యథాకరంగా జరిపి ఆ చితి ఆగ్నేసి ఒక వేదిక నిర్మించి ఆ వేదికపై పడమర భాగం గర్వ పతాగ్ని, తూర్పు భాగం అహనవాగ్ని, దక్షిణ భాగం దక్షిణాగ్ని ప్రతిష్ఠించారు. పెదప నెయ్యి పెరుగు కలిపి హవిస్సును అస్త్రము ద్వారా చితియందు ఆహుతి ఇచ్చింది. రావణ్ణి శవనం కాళకడ శకటమును సోమలతను తీసుకుని వచ్చి బండిని పొంచి తొడల మధ్య భాగమున రోడను ఉంచి చెక్క పాత్రను అరుణులను మనస్త్రం మనకు స్థాళ్యమునకు ఋత్వికులు యుధాస్థానం ఎందు ఉంచారు. వేదశాస్త్రం ఈతంగా క్రమంగా రాక్షసరాజు అయిన రావణ చితి సమీపంలో పవిత్రమైన మేకను బలిచ్చారు. పెదప దేవతలో తడిపిన పరిస్థర ఉంచి అగ్ని నలువైపులా ఉంచండి దర్భలం పరిస్థరములు అనిచి ఎందురు. పెదప విభీషణుడు సహాయకులుగా ఉన్న రాక్షసులు దిగులు పడి మనస్సులో రావణి కలేవరం సుగంధ ద్రవ్యంతో పూలమాలతో వివిధ వస్త్రములతో అలంకరించారు. అనంతరం వారి కన్నీరు గార్చి ఆ శవంపై పేలాలు చల్లి పిమ్మట విభీషణుడు విద్యుక్తంగా చితికి నిప్పండించాడు. తదుపరి విభీషణుడు స్నానం ఆచరించి తడిబట్టలతో తెల్లలు గరిక పూచలకు చేతిలో ఉంచుకొని శాస్త్రోక్తంగా తర్పణ నిధులు దావించి పిమ్మడు అతడు శిరస్సును గంచి అలాగే నమస్కరించి అతడు చేరి ఉన్న స్త్రీలను మృదువచనాలతో పదే పదే ఓదార్చి మీరు ఇంకా లంకకు వెళ్ళడు అని వారితో అని పలికారు. వెంటనే ఆ రాక్ష స్త్రీలు లంకానగరంలో ప్రవేశించి వారి నగరంలో వెళ్ళి పిమ్మట విభీషణుడు రాముని చెంతకు చేరి విదుమ్రుడే నిలబడి అప్పుడు శ్రీరామచంద్రుడు సుగ్రీవ లక్ష్మణంతో సైన్యంతో కూడి వాడే ఇంద్రుడు వృత్తాసురుని వెళ్ళి రావణుని వేధించడం చేయడం కార్యమును పూర్తయినందుకు వీళ్ళు సంతోషించాడు. వాల్మీకి మన చరిత్ర ఆదికేమ శ్రీమంతంలో యుద్ధకాండ 114వ సరికి సమాప్తం. జై శ్రీరామ్.